నేను అందరిలాగా మైకాసుని కాదు పొలిటీషియన్స్ అనగానే వీడు అర్ధ గంట 45 నిమిషాలు మాట్లాడతారని అనుకోవద్దు దయచేసి అందరికీ నమస్కారం అండ్ మొదటి వసంతం పూర్తి చేసుకుని రెండో వసంతంలో అడుగు పెడుతున్న స్వతంత్ర టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి సిబ్బందికి యాజమాన్యానికి మా ప్రసాద్ అన్నకు కృష్ణప్రసాద్ గారు నాకు గత 10 సంవత్సరాలుగా పరిచయం ఈనాడులో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా దాని తర్వాత సుదీర్ఘమైన అనుభవం ఉంది ఆయనకి ఆ తన అనుభవాన్నంతా రంగరించి పైనీర్ అనే పత్రిక నడుపుతున్నారు గత కొంతకాలంగా దాని తర్వాత సంవత్సరం క్రితం స్వతంత్ర ఛానల్ని పెడుతున్నానని నా దగ్గరికి వచ్చి చెప్పినారు ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఇందాక తన ఇన్పుట్ ఎడిటర్ చెప్తున్న రంగు రుచి వాసన లేని స్వచ్ఛమైన నీరులాగా ఉంటుంది మా స్వతంత్ర అని ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని జర్నలిజం విలువల్ని తిరిగి తీసుకురావడానికి నేను చేస్తున్న ప్రయత్నం అని అన్నారు ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ నిజానికి ఛానల్ నడపడం అన్నది నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్ ఛానలు పేపరు రెండు కలిపి నడపడం అన్నది ఎంత ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇన్ని ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది మాకు మా అనుభవంలో ఉంది కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమానికి ఒక గొంతుక కావాలని ఒక వాయిస్ కావాలని తను టీ న్యూస్ ఛానల్ని ఆ రోజు స్థాపించడం జరిగింది ఆ రోజు అది డెఫినెట్గా ఒక ఎగ్జాంపుల్ అండి ఇండియాలో అంత తక్కువ బడ్జెట్తో ఒక ఛానల్ని పెట్టి దాన్ని నడిపించుకుంటూ ఉద్యమానికి దాన్ని ఒక గొంతుకగా తీసుకువెళ్ళినారు స్థాపించిన తర్వాత తన ఎడ్యుకేషన్లో బిజీ అయిపోయి దాని నిర్వహణ బాధ్యత నాకు అప్పచెప్పినారు ఒక ఒక ఛానల్ నడపడం అన్నది నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్ చాలా చాలా ఒడిదుడుకులు ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి నాకు తెలుసు ఫస్ట్ ఇయర్ ఇది చాలా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు కానీ మీ ఎంప్లాయీస్కి కానీ ఐఎమ్ ష్యూర్ మీరు ఇదే విధంగా ముందుకెళ్ళండి ఖచ్చితంగా అన్నింటిని మీరు అధిగమించి గొప్ప ఛానల్గా ఈ ఉన్న ఛానల్ అన్నింటికి ధీటుగా మీరు ముందుకెళ్ళాలని ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న డెఫినెట్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్